నేను ముందే చెప్పాను అనమాట ప్రభాస్ పుట్టినరోజు నాడు మ్యాక్సిమం టీజర్ థర్టీ సెకండ్ టీజర్ అని వస్తది లేకుంటే మేకింగ్ వీడియో డోంట్ అని వరమాట కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేకింగ్ వీడియో రాలేదు మేకింగ్ ఫోటోస్ వచ్చాయనమాట మీరు చూడొచ్చు ప్రభాస్ ఏ విధంగా ఉన్నాడు సో ఇక్కడైతే మన ప్రశాంత్ నీల్ మామ డిసపాయింట్ చేసినట్టే అనిపించింది అంటే ప్రభాస్ బర్త్డే సందర్భించుకొని ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఒక హ్యాండ్ ఆది పురుషుకు సంబంధించినటువంటి ఒక రాముడి యొక్క అవతారం వదిలారు మరి మీరు ఎందుకు వదలలేదు అని చెప్పి ప్రశాంత్ నీల్ గారిని చాలా మంది ట్విట్టర్ లో అడుగుతున్నారు కానీ అంత లేదు అక్కడ ఆల్రెడీ సంబంధించినటువంటి రెండు లుక్స్ రిలీజ్ చేశారు మూడు నాలుగు లుక్స్ రిలీజ్ చేశారు ఇక రిలీజ్ చేయడానికి ఏముందిరా బాబు ఇంకేం రిలీజ్ చేశాను అని చెప్పి రిలీజ్ చేయలేదు మరి టీజర్ ఎందుకు రిలీజ్ చేయలేదు బ్రో అంటే మూవీ షూటింగ్ అనేది ఇంకా పూర్తిగా అయిపోలేదు మూవీ షూటింగ్ కనీసం సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ అయితే ఒక టీజర్ రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అయిపోలేదు మరి అసువంటి దానికి ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి అందుకే టీజర్కి సంబంధించి ఈ కూడా రాలేదనమాట అయితే టూ లుక్స్ రిలీజ్ అయ్యాయి అనమాట ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ లుక్ ఒకలాగా ఉంది ఈ లుక్ ఒకలాగా ఉంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి ప్రభాస్ హండ్రెడ్ పర్సెంట్ డబల్ యాక్షన్ ఇందులో ఉండబోతోంది అనేటటువంటిది కూడా మనకు అర్థమయ్యేటటువంటి విషయం అనమాట ఫస్ట్ లో రిలీజ్ చేసినటువంటి లుక్ అండ్ ఇప్పుడున్నటువంటి లుక్ రిలీజ్ చేయండి సేమ్ అదే ఒక క్లాత్ కట్టుకొని నించున్నటువంటి ప్రభాస్ మనకి మేకింగ్ లుక్ లో కనబడుతున్నాడు ఆల్రెడీ దానికి సంబంధించిన స్పెట్స్ పట్టుకున్న ప్రభాస్ ఆల్రెడీ మనకు కనపడ్డాడు అనమాట అంటే ఆ ప్రభాస్ ఈ ప్రభాస్ ఒకటే అండ్ సెకండ్ లుక్ ఈ ప్రభాస్ మరియు కత్తులు పట్టుకున్నటువంటి ప్రభాస్ ఒకటే అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇది మాక్సిమం హీరో ఎంట్రీ ఫ్రెండ్స్ ప్రభాస్ చేతికి అవ్వడం జరుగుతుంది అయిన తర్వాత బ్లడ్ అనేది వెళ్లకుండా అక్కడ కట్టుకోవడం జరుగుతుంది అనేటటువంటిది అయితే అర్థమవుతుంది కానీ ఇక్కడ నాకైతే ఒకటి గుర్తొచ్చింది సలార్ పోస్టర్ చూస్తున్నప్పుడు కనులు నదులయే కళలు చెదిరేలే కనులు నదులయ్యే అంటే ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళైతే ఉన్నాయి నదుల్లాగా మారిపోయాయి అనమాట ఎందుకంటే కళలు చెదిరేలే ఇప్పుడు రాజేశ్యామ్ అనేటటువంటి ఒక సినిమా వచ్చింది దాని మీద మన ప్రభాస్ చాలా కళ్ళగా అన్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా మంది కలడు కలలు చెదిరేలే పడిన వీరుడే కుమిలి ఏడ్చలే అంటే ఆల్రెడీ పడిపోయింది అనమాట ఇప్పుడు ఆది మీద కూడా మనకి బీభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని కూడా పడిపోయింది అనమాట కుమిలి ఏడ్చలే ప్రభాస్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కుమిలి కుమిలి ఏడ్చాం ఆది టీజర్ అయినా పురుష యొక్క టీ పోస్టర్ చూసినప్పుడు అయినా పోరాట సింహం అనేది రాబోతోంది అది సలార్ తో అనేటటువంటిది అర్థం అవుతుంది అనమాట ఇక చూసుకోండి ఏ విధంగా ఉంటదో ఒక్కసారి సంబంధించినటువంటి సలార్ కి అయినా గ్లిప్స్ రిలీజ్ అయినా ఏ రికార్డులు కూడా మిగలో అనేటటువంటిది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది సంబంధించినటువంటి టీజర్ ఆ రేంజ్ లో వెళ్ళింది హండ్రెడ్ మిలియన్ దాకా వెళ్ళిందంటే సలార్ కి సంబంధించినటువంటి టీజర్ మాక్సిమం లో మాక్సిమం కేజీఎఫ్ టూ హండ్రెడ్ మిలియన్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఎన్టీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడైతే కొరటాల శివ గారితో ఎన్టీఆర్ సినిమా ఉంది ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళతో ఉంటుందంట దీంట్లో అయితే సినిమాటిక్ యూనివర్స్ ఉంది ఇప్పుడు మనం ఎన్టీఆర్ యొక్క పోస్టర్ అబ్జర్వ్ చేసిన ప్రభాస్ యొక్క పోస్టర్ అబ్జర్వ్ చేసిన సేమ్ కేజీఎఫ్ లో పోస్టర్స్ అబ్జర్వ్ చేసిన సేమ్ టు సేమ్ ఉన్నాయి అండ్ ఆ కేజీఎఫ్ కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ ని మేము క్రియేట్ చేయబోతున్నాం అనేటటువంటి విషయం కూడా ఆయన వెల్లడించారనమాట వీటన్నిటి మనకుంటే మూవీ మూవీకి అయితే తప్పకుండా ఉంది కానీ అది మూవీ టీం బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడట్లేదు ప్రొడ్యూసర్ ఆల్రెడీ తెలియజేశారు దీని మీద నో డౌట్స్ నో డిబేట్స్ థర్టీఎఫ్ కి హండ్రెడ్ పర్సెంట్ లింక్ ఉంది ఒక సినిమాటిక్ యూనివర్స్ చూడబోతున్నా ఒక అడ్వెంచర్ లాంటి అడ్వెంచర్ చెప్పి చూడబోతున్నాకైతే అర్థమవుతుంది మరి మీకేమనిపించింది ప్రభాస్ కష్టం తన చేతులు తన కాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతుంది ఆ బొగ్గుమైనింగ్ అనేటటువంటిది అర్థమవుతుంది ఒక మార్చున్నా ఓవర్ అనుకోమాక ప్రభాస్ వాళ్ళ నాన్నైనా ప్రభాస్ వాళ్ళ పెద్ద నాన్నైనా కోట్లు సంపాదించి ప్రభాస్ చేతిలో పెట్టారు అవి తింటే ప్రవాస్ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని కానీ ఇంత కష్టపడి సినిమా తీస్తున్నట్టే తనకి వర్క్ మీద ఉన్నటువంటి డెడికేషన్ ఎట్లాంటిదో మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అదే సలార్ పోస్టర్స్ కి సంబంధించింది ఆయన ప్రాజెక్ట్ కే గురించి చెప్పిన ఆల్రెడీ డిస్క్రిప్షన్ లేదా కామెంట్ లింక్ చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై